अम्मजानी फुड लवर्स अंदर की नमस्कार नेनु मी राजनी वेलकम टू मई चैनल अम्मजानी एप्पुडु मनं चेसुकुने ग्रेवी मसाला करी काकुंडा इला ड्राई गा कैप्सिकम करी चेसुकोंडी टेस्ट अदि चाला बागुंटुंदी अंड अन्नि करीस कंटे इदि चाला तोंदरगा कूडा अयिपोतुंदी सो मरि इदिला तयारु चेसुकोवाल चूसेद्दामा मुंदुगा ओक बांडल्लो 2 टेबल स्पून वेन्न वेसुकोनि अदि बागा कागिन तर्वात 1 टेबल स्पून जीलकर्र कानी सोंपु कानी षाजीर कानी वेसुकोंडी अदिला वेसुकुन तर्वात बागा वेडि अयिन तर्वात తరిగిన అల్లం అలాగే తరిగిన వెల్లుల్లి వేసుకోండి ఒక్కొక్కటి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి అలా వేగిన తర్వాత ఇక్కడ నేను శనగ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకొని బాగా వేయించేసుకున్నాను మామూలు గ్రేవీ మసాలా కర్రీకి మనము ఉల్లిపాయలు పెద్దగా తరుక్కుంటాము ఎందుకంటే అవి మిక్సీకి పడతాం కాబట్టి ఇవి మిక్సీకి వేయం కాబట్టి మనం ఎంత సన్నగా వీలవుతే అంత సన్నగా తరుక్కుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీతో పాటు కలిసిపోతుంది అవి బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు వేసుకున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కాని కర్రీ మసాలా పౌడర్ కాని వేసుకొని అలాగే మీ ఇంట్లో కసూరి మేతి ఉంటే గనక ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని అన్ని బాగా వేయించేసుకోండి ఇవి మనకు మంచి వాసన గుమగుమలాడేంత వరకు వేగాలన్నమాట ఇందాక చెప్పినట్టుగా నేను మిక్సీకి వేయం కాబట్టి పచ్చి వాసన మొత్తం పోయేలా వేయించుకోండి దాని తర్వాత ఇక్కడ నేను ముందుగా క్యూబ్స్ గా కట్ చేసుకున్న ఒక 2 క్యాప్సికమ్ ని కూడా యాడ్ చేశాను ఇక్కడ మీడియం సైజ్ క్యాప్సికమ్ యూస్ చేశాను మనం క్యాప్సికమ్ కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉప్పు వేసుకొని వేయించుకున్నట్టు అయితే టేస్ట్ బాగుంటుంది అలానే మనకు బద్ద మరీ మెత్తగా అయిపోకూడదు అలా అని చెప్పి మరీ గట్టిగా ఉండకూడదు సో ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి దాని తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్ వాటర్ పోసి మళ్ళీ రీకుక్ చేశాను ఎందుకంటే మనకు డ్రైగా చేస్తున్నాం కాబట్టి మరి అలా ఆవిరికి పెట్టేసినా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని చెప్పి మూత పెట్టుకొని ఇలా చూసారు కదా ఇక్కడ కొంచెం మనకు బద్ద తెలుస్తుంది కొంచెం కుక్ అయినట్టు అలాగే మరి చిదిమిపోకుండా కూడా కరెక్ట్ గా ఉంది సో ఇప్పుడు నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న ఒక 1/2 కప్ స్వీట్ కార్న్ వేసుకున్నాను మీ స్వీట్ కార్న్ ఫ్రెష్ అయితే గనుక అలా అయినా వేసేసుకోవచ్చు ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం రుచికి తగ్గ ఉప్పు ఫైనల్ గా వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ గనుక మీకు స్పైస్ లెవెల్స్ చూసుకొని కారం కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక 1/2 కప్ అంటే కనీసం ఒక 12 నుంచి 16 పనీర్ క్యూబ్స్ వేసాను ఇవన్నీ వేసి వేయించేసుకోండి మూత పెట్టుకున్నట్టయితే మనం ఫాస్ట్ గా కుక్ అవుతుంది ఈ స్టేజ్ లో మాత్రం వాటర్ అసలు పోయేదు ఎందుకంటే మనకు పనీర్ అనేది టూ సాఫ్ట్ గా అయిపోయి మషి మషిగా అయిపోతుంది టేస్ట్ అసలు బాగుండదు అంతే అండి ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ డ్రై కర్రీ మీకు రెడీ అయిపోతుంది ఇది రైస్ కి కాని చపాతీకి కాని దేనికైనా బాగుంటుంది వెంటనే ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసినప్పటి వరకు మీ రాజా అమ్మజాని